Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సో తిరుగుతా వాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వు రా దమ్ముంటే కొట్టుకుందామా తిట్టుకుందామా అంటే ఆడి పిల్లడు ఆడి బ్రెయిన్లెస్ కిడ్ బ్రెయిన్ లేకుండా పుట్టాడు. ఆడికి రాజ్యాంగం గురించి తెలియదు. ఎప్పుడు వార్డు కౌన్సిలర్ గానో లేకపోతే వార్డు మెంబర్ కూడా గెలవలేదు. ఆడేదో ఊహించుకుని ఆడి బాబుని చూసి ఊహించుకుని ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు పిచ్చివాడు అనుకుంటే వాడి బాబు వీడి కూడా ఎక్కించినట్టు ఉన్నాడు వాడి పిచ్చి. వీడు వాళ్ళ గన్నవరం వెళ్ళి ఓపెన్ చేయాలని అంట, మీరు రండి కొట్టుకుందాం అన్నాడు. నేను చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నా, ముందు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యి, తర్వాత నీ ప్రతిపక్ష హోదా పోతుంది ఆటోమేటిక్గా, శాసనసభ్యుడికి రాజీనామా చేస్తే దానికి కూడా చేసేయి. నీకున్నటువంటి బ్లాక్ క్యాట్ని నాకు అవసరం లేదు, నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, నేనే పెద్ద తురుంగాన్ని కత్తిరాందాసుని నేనే పోటుగాడిని, ఎవడొచ్చిన ఎదురు నా ముందు నిలబడలేడు కాబట్టి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజ్యాంగాన్ని నమ్ముకుని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆ ఇటువంటి పిచ్చి ఛాలెంజ్లకి స్పందించడు, గన్నవరం వెళ్ళి స్పందించావు కాబట్టి నేను వంశీనో మాకున్నటువంటి సెక్యూరిటీని వదిలేసి అదేవిధంగా మాకు వచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాలను కూడా రాజీనామా చేసేసి మనం బయటికి చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు నిన్న ఇంట్లో మామూలు మా ఇంట్లో అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు, ఉపయోగం లేదు. మీ తమ్ముడు పశువుల డాక్టర్ అని చదువుతున్నావు కదా, ఆయనకి ఫోన్ చేయి. ఫోన్ చేసి వంశీ నేను పలానా నల్లమల ఫారెస్ట్లో ఉంటాను, నా జనాన్ని వేసుకుని నువ్వు నీ నాని వస్తాడు ఎవడొస్తాడు మీరు రండి అని చెప్పు. లేదా ఆ పక్క బందర్ సముద్రంలో పోదాం, ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అంతా కూడా ఇక భారతదేశానికి సంబంధం ఉంటుంది, అదంతా అంతర్జాతీయ దీంతో పోతాయి. అక్కడ పడవల్లో వెళ్ళి కొట్టుకుందాం. దర్జన వాళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన శ్రేణి పేడ విరగడవుద్ది. ఎందుకంటే ఒకవేళ మేము పోయాం అనుకో నిన్ను తీసుకెళ్లి జైలు వేస్తారు, నీతో పాటు వచ్చిన పొగటి బ్యాచ్ని కూడా వేస్తారు, దర్జన వదిలిపోద్ది. ఒకవేళ నువ్వు పోయావు అనుకో మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. మా శ్రేణి వదిలిపోతే నీ శ్రేణి వదిలిపోతే రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పేడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక దెబ్బకే. చిమ్మాటలు పిచ్చెక్కి బాబు నువ్వు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాడు కానీ ఆయన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని దేవుణ్ణి నమ్ముకుని రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన చేసేటువంటి వ్యక్తి. నేను వంశీ నాకేమో నీ పిచ్చిలో సహాయం ఎక్కింది, ఎందుకంటే 2 సార్లు వంశీ నేను 3 సార్లు తీసుకున్నాడు కాబట్టి నీ దగ్గర బీఫామ్ వంశీకి 30% ఎక్కింది, మిగతా రెడీ. నువ్వు బ్లాక్ క్యాట్ని పంపించే ముందు ఎప్పుడు రాజీనామా చేద్దాం చెప్పు. నేను వంశీ రాజీనామా చేసేస్తాం శాసనసభకి, నువ్వు కూడా చేసే, ప్రతిపక్ష నాయకుడు కూడా రాజీనామా చేసే, నీ బ్లాక్ క్యాట్ వెనక పంపించే, మా సెక్యూరిటీ వెనక పంపించేద్దాం. డైరెక్ట్గా ఫోన్ అయినా మాడుకుందాం, ఎక్కడ నల్లమల ఫారెస్ట్లో కొట్టుకుందామా, లేకపోతే 20 కిలోమీటర్లు సముద్రంలో ఇంటర్నేషనల్లో మన దేశానికి సంబంధం లేకుండా మొత్తం ప్రపంచం ఐక్యరాజ్య సమితి కాపలాగా వస్తుంది, అక్కడికి వెళ్ళి కొట్టుకుందామా, లేకపోతే మనం ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఒరిస్సా అడవుల్లో కానీ కొట్టుకుందామా ఎవరు లేకుండా. పిచ్చెక్కి పిచ్చి మాటలు కాబట్టి అసలైనా జరుగుతాయా, నీతో పాటు తెచ్చుకో. ఆ ముసలి రోడీలు ఇంక ఉన్నారు కదా, నీకు ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, బీఆర్ నాయుడు, వాళ్ళని కూడా పట్టరు, దరిద్రం వెళ్ళిపోతుంది. పైతే పై పోతే పైకి పోవటమా లేకపోతే జైలుకి పోవటమా, ఒక బ్యాచ్ జైలుకి పోతే ఒక బ్యాచ్ పైకి పోద్ది. ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం మొత్తం విరగడైపోతాయి. లోకేష్ కూడా పట్టరా, ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తారు.